ఈ విధంగా పరమేశ్వర స్వరూపాన్ని గురించి, జగత్తు యొక్క సృష్టి గురించి, జగత్ స్వరూపాన్ని గురించి మన దగ్గర ఉన్నటువంటి ఈ దర్శనాలన్నీ కూడా భిన్నమైనటువంటి వాదనలన్నీ మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలని అనుసరించి విచారించినప్పుడు ఈ ప్రపంచానికి అసలు కారణం ఏమిటి అనేటటువంటి ప్రశ్నకి ఎక్కడా కూడా సరి అయినటువంటి సమాధానం అనేది దొరకటం లేదు. కాబట్టి ఈ ప్రమాణాలన్నీ కూడా వదిలిపెట్టేసి ఇక మనకి మనం వేసుకున్నటువంటి ఈ ప్రశ్నకి, అంటే ఈ చరాచర జగత్తుకి కారణం ఏమిటి అనేటటువంటి ప్రశ్నకి సమాధానం కోసం ఆగమాలు, అంటే వేదాలనే మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకని అంటే మన ఇంద్రియాలు, వీటితో సంబంధం ఉన్నటువంటి విషయాలను గురించి మాత్రమే మనకి నిశ్చయంగా ఏదైనా ఒక విషయాన్ని చెబుతాయి మనకి. అంటే ఇంద్రియాలన్నీ కూడా వాటితో సంబంధం ఉన్నటువంటి విషయాలను గురించే మనకి నిశ్చయంగా చెప్పగలుగుతాయి. వాటికి కనిపించనటువంటి విషయాలను గురించి అవి ఏమీ కూడా చెప్పలేవు. ఇంద్రియాలకు కనిపించనటువంటి విషయాలను గురించి ఇంద్రియాలు ఏమీ చెప్పలేవు, కాబట్టి అవి అక్కడ ప్రమాణం కావు. అంటే ఇక్కడ అనుమాన ప్రమాణము కాదు, ప్రత్యక్ష ప్రమాణము కాదు, ఇక అసలు ప్రమాణమే కాదన్నమాట. అయితే అనుమాన ప్రమాణాన్ని అనుసరించి అనేకమైనటువంటి వాదనలు అనేవి వచ్చినాయి. అంటే అనేక మంది అనేక విధాలుగా నిర్ణయాలు అనేవి చేశారు. అనుమతి అనేది అసలు ఈ ప్రమాణానికి ఒక హద్దు అయిపోయింది, వ్యవస్థ అనేది లేదు. అందుచేత ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలన్నీ కూడా అతీంద్రియమైనటువంటి విషయాల్లో ప్రమాణాలు కావు అనేటటువంటి విషయాన్ని ముందు మనం నిర్ణయం చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఆ దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పినటువంటిది. వాళ్ళేదో ప్రత్యక్ష ప్రమాణం అంగీకరిస్తామని ఒకళ్ళు, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలే అంగీకరిస్తామని ఒకళ్ళు, ఇలా వాళ్ళేవో కూడా ఇప్పుడు మనకి చెప్పినటువంటి ఈ సాంఖ్య దర్శనం కానివ్వండి, చార్వాక దర్శనం కానివ్వండి, న్యాయం కానివ్వండి, వైశేషికం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా చెప్పుకొచ్చారు వాళ్ళు. అయితే ఇవి ఏవి కూడా అతీంద్రియమైనటువంటి విషయాల్లో ఏ రకమైనటువంటి ప్రమాణం కూడా, ఏవి అనుమాన ప్రమాణం గాని ప్రత్యక్ష ప్రమాణం గాని, ఈ రెండు కూడా పనిచేయవు, ఉపయోగం లేవు అని ముందు మనకి తేలిపోయింది. ఇక మిగిలినటువంటి ప్రమాణం ఏమిటి? శబ్ద ప్రమాణం. ఇదే ఇక్కడ ఆగమాలు. ఆగమాలు అంటే వేదాలు. కాబట్టి వేదాలు చెప్పేటటువంటి విషయాలే ఇక్కడ శ్రేష్టమైనటువంటి ప్రమాణము అని చెబుతూ ఉన్నాడు ఈ దత్తాత్రేయుడు. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, కర్త గనక లేకపోయినట్లయితే కార్యము అనేది ఉండదు. ఏదైనా ఒక పని జరిగింది అంటే ఆ పని చేసినటువంటి వాడు ఎవడన్నా ఒకటి ఉండి తీరాలి. ప్రతి కార్యానికి కూడా ఒక కర్త అనేటటువంటి వాడు ఉండాలి. ఈ విషయం మనం ప్రత్యక్షంగా లోకంలో చూస్తూనే ఉన్నాం. ఇదందరికీ, మనకందరికీ కూడా స్వానుభవమైనటువంటి విషయం ఇది. కార్యానికి కర్తకి ఉండేటటువంటి అవినాభావ సంబంధం అనేది మనకందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని గనక మనం పట్టుకుని ఆలోచించినట్లయితే, లోకాలు సృష్టించినటువంటి వాడు ఎవడో ఒకడు ఉండాలి అనేటటువంటి విషయం నిశ్చయంగా తెలుస్తూ ఉన్నది. ఎందుకని అంటే లోకంలో విత్తనాలు జల్లందే మొక్కలు అనేవి మొలవు. ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే కొంతమంది ఏం చెబుతారు అంటే, ప్రతి చోట మనం విత్తనాలు జల్లటం లేదండి, బయలు భూముల్లో
అలా పరలుగా ఉన్నటువంటి భూముల్లో గడ్డి దానంతటా అదే మొలుస్తూ ఉన్నది కదా అని, గడ్డి దానంతటా అదే ఎప్పుడూ మొలవదు, ఆ గడ్డి విత్తనాలు అనేవి ఆ భూమిలో ఉంటున్నాయి, అవి ఎప్పుడో మనలాంటి వాళ్ళు మనం వేయకపోతే మనబోటి వాళ్ళు వేసినటువంటివే. అలాగే ఇప్పుడు వృక్షాలు ఉన్నాయి చూడండి, చెట్లు వృక్షాలు ఉన్నాయి, నేరేడు చెట్టు, మారేడు చెట్టు, వేప చెట్టు, ఇవన్నీ కూడా వీటి పండ్లను పక్షులు తిని అవి ఎగిరి ఎక్కడికో వెళ్లిపోతాయి. అలా వెళ్లిపోయిన తర్వాత వాటి యొక్క విసర్జితాలలో, ఆ విసర్జకాలలో నుంచి అవి తిన్నటువంటి పక్షుల యొక్క, ఈ వృక్షాల యొక్క, ఆ పండ్ల యొక్క విత్తనాలన్నీ కూడా అక్కడ పడతాయి. అలా పడి అక్కడ మళ్లీ ఈ చెట్లు అనేవి మొలుస్తూ ఉన్నాయి. కాబట్టి కర్త అనేటటువంటి వాడు అంటే ఎవడో ఒకడు విత్తనం నాటకుండా ఈ మొక్క మలవటం, చెట్టు మలవటం అనేది ఎక్కడా కూడా జరిగేటటువంటి పని కాదు. ఎవరో ఒకళ్ళు విత్తనాన్ని నాటాల్సిందే. ఇక్కడ మనకు వచ్చేవండి పెద్ద అనుమానం ఇంకోటి ఉంది, ప్రతి చోట ఎక్కడ విత్తనాలు నాటుతూ ఉన్నారండి, కొంతమంది యోగులు ఉన్నారు, ఆ యోగులు కేవలము సంకల్ప బలంతోనే ఈ చెట్లని కూడా వాళ్ళు సృష్టించేస్తూ ఉన్నారు, వృక్షాలు పెంచేస్తూ ఉన్నారు అని అంటారు. ఇక్కడ మనం మర్చిపోకూడనటువంటి విషయం ఏమిటి అంటే, వీటికి కూడా అంటే ఇలా సృష్టించబడినటువంటి ఈ చెట్లకి ఈ వృక్షాలకి కూడా కర్త అయినటువంటి వాడు ఆ యోగి అనేవాడు ఒకడున్నాడు. ఆ యోగి గనక లేకపోయినట్లయితే ఇవి మొలవు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కాబట్టి యోగుల యొక్క ఇచ్ఛాశక్తి కారణంగా అక్కడ వృక్షాలు అన్ని కూడా మొలుస్తూ ఉన్నాయి, అదే కారణం అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కారణం లేకుండా కార్యము అనేది జరగదు, కర్త అనేటటువంటి వాడు ఒకడు ఉండి తీరాలి. కాబట్టి ఈ చరాచర జగత్తుని సృష్టించినటువంటి వాడు ఎవడు? ఇది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. తాను నిర్మించదలుచుకున్నటువంటి కార్యం యొక్క స్వరూపం ఏమిటి, దాన్ని గురించి ఆ జ్ఞానము అనేది అవసరం. కాబట్టి దీన్నంతటినీ నిర్మించినటువంటి ఆ కర్త ఎవడైతే ఉన్నాడో, అంటే చరాచర జగత్తుని నిర్మించినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు అయినటువంటి కర్త, ఆయన ఎవరో మనకు తెలియదు. కానీ ఆ కర్త ఎవడైతే ఉన్నాడో అతను చేతనుడై ఉండాలి, ఇది మాత్రం మనకి తెలిసినటువంటిది. ఎందుకంటే జడం వల్ల ఈ జగత్తు అనేది సృష్టించబడాల, చేతనం వల్లనే సృష్టించబడింది. కాబట్టి చేతనుడై ఉండాలి ఆ కర్త అనేటటువంటి వాడు. ఈ ప్రపంచము అనేటటువంటిది కార్యం, ఈ కార్యము అనేది అత్యద్భుతమైనటువంటిది, అతి విచిత్రమైనటువంటిది, చిత్రాతి చిత్రమైనటువంటిది. ఎందుకనంటే ఈ జగత్తులో చూడండి, చరాచరమైనటువంటి ఈ జగత్తులో మన ఊహకి అందనటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు మన కళ్ళకు గోచరిస్తూ ఉంటాయి. అందుకే ఇది అద్భుతమైనటువంటిది, మహాద్భుతమైనటువంటిది, చిత్రాతి చిత్రమైనటువంటిది ఈ జగత్తు అని చెప్తూ ఉన్నాం. మరి అటువంటిప్పుడు ఈ చిత్రాతి చిత్రమైనటువంటి, మహాద్భుతమైనటువంటి ఈ జగత్తును సృష్టించినటువంటి వాడు ఇంతకన్నా గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. ఎప్పుడైనా సరే శక్తి కలిగినటువంటి వాడే తన యొక్క శక్తి యుక్తులను బట్టి ఈ నిర్మాణం అనేది చేస్తాడు. మరి ఇంత అద్భుతమైనటువంటి జగత్తును ఆయన నిర్మించాడు అంటే ఇంతకన్నా మహాద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. ఆయన ఈ జగత్తును నిర్మించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు లోకంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానవుల్లాగా ఉండడు. అతడే జగత్కర్త. అతడో ఎవరో మనకి తెలియదు, కానీ అతడు మాత్రం జగత్కర్త అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ఈ జగత్తును సృష్టించినటువంటి వాడు ఎవరో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ జగత్కర్త యొక్క తత్వం ఎక్కడ తెలుస్తుంది అంటే, ఆ తత్వాన్ని గురించే మనకి ఆగమాలంటే వేదాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. జగత్తును సృష్టించినటువంటి ఆ జగత్కర్త యొక్క తత్వాన్ని వేదాల్లో వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం వేదాలనే ప్రమాణంగా తీసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. చూడండి, సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ జగత్కర్త యొక్క అస్తిత్వాన్ని, స్వరూపాన్ని
మనం విమర్శించి నిరూపించడానికి ఆగమాన్ని మించినటువంటి ప్రమాణము అనేది లేదు. ఆయన యొక్క అస్తిత్వాన్ని, ఆయన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆగమాలే మనకు ఆధారం. అంతకు మించినటువంటి ప్రమాణం అనేది ఏం లేదు. కాబట్టి ఈ ఆగమ ప్రమాణం అంటే వేద ప్రమాణం అనేది అన్ని రకాలైనటువంటి ప్రమాణాల కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది. వేద ప్రమాణంతో ఏదైతే నిర్ణయించబడిందో ఇంకా దానికి అడ్డం అనేది లేదు. వేదం చెబుతూ ఉన్నది అని అంటే అది శిలాశాసనం అంతే, దాన్ని మనం కాదంటానికి లేదు. ఆగమాలు ఏం చెబుతూ ఉన్నాయంటే సృష్టికి ముందు ఆత్మ అనేది ఒకటి ఉన్నది అన్నాడు. అది కూడా ఆత్మ అనేది ఒక్కటే ఉన్నది అని చెబుతూ ఉన్నాయి. చూడండి, బృహదారణ్యకోపనిషత్తులో చెప్తున్నాడు మనకి, ఈ చరాచర జగత్తు సృష్టించటానికి పూర్వము అంటే కృతయుగం ప్రారంభం కావటానికి పూర్వము. మనకి మొత్తం 4 యుగాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ 4 యుగాలు పూర్తయిపోయిన తర్వాత ప్రళయము అనేది సంభవిస్తుంది అంటున్నాం. ఇది పాక్షికమైనటువంటి ప్రళయం. సరే, ఇప్పుడు కృతయుగానికి ముందు అప్పుడే ఉండేది ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. అప్పుడు పరమేశ్వర స్వరూపం ఆ శూన్యాన్నంతటినీ కూడా ఆక్రమించి ఉన్నది అని చెబుతూ ఉన్నది మనకి బృహదారణ్యకోపనిషత్తు. అందుకే ఇక్కడ వేదాల్లో ఏం చెబుతూ ఉన్నది అంటే సృష్టికి ప్రారంభం కావటానికి ముందు ఇక్కడ ఆత్మ అనేది ఒక్కటే ఉంది. ఉన్నది కూడా అనేకమైనటువంటి ఆత్మల్లే ఉన్నటువంటిది ఒక్కటే ఆత్మ. ఆ సమయంలో సత్తు లేదు, అసత్తు లేదు. ఈ విషయాన్నే మనకి వేదాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. అయితే ఆ పరమేశ్వరుడే ఈ జగత్తుని సృష్టించాడు అని కూడా చెబుతూ ఉన్నాయి. ఎలా సృష్టించాడట అంటే కుండకి మట్టిలాగా. కుండకి మట్టిలాగా అంటే కుండ తయారు చేయాలి అంటే దానికి ఉపాదాన కారణం మట్టి. ఉపాదాన కారణం అంటే ముఖ్యమైనటువంటి కారణం, ప్రైమరీ అన్నమాట. ఆ ఉపాదాన కారణము అనేటటువంటిది మట్టి. మట్టి ఉంటేనే అసలు కుండ వస్తుంది. అయితే మట్టి ఉన్నంత మాత్రం చేత కుండ రాదు. మళ్ళీ కుండలు చేసేటటువంటి వాడు నేర్పరి అనేటువంటి వాడు ఇంకో ఉండాలి, వాడు నిమిత్త కారణం. కుండ తయారు చేయాలి అంటే ఉపాదాన కారణం అంటే ముఖ్యమైనటువంటి కారణం, ప్రైమరీ ఫ్యాక్ట్ ఏమో మట్టి, సెకండరీనేమో ఈ కుమ్మరివాడు, కుండలు తయారు చేసేటటువంటి వాడు. అలాగే కుండకి మట్టి ఎట్లా అయితే ఉపాదాన కారణమో అలాగే ఇతరమైనటువంటి సామాగ్రి ఏమీ లేకుండా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి మనం, మట్టి లేకుండా కుండ అనేది తయారు కాదు. మట్టితోనే కుండను తయారు చేస్తాడు ఈ కుమారుడు అంటే కుమ్మరివాడు. కానీ పరమేశ్వరుడు జగత్తును సృష్టించాడు అన్నాం. ఎలా సృష్టించాడు? ఉపాదాన కారణము అనేటటువంటిది ఏదీ లేకుండా, అసలు ఏ కారణము లేకుండానే, ఏ సహాయము లేకుండాను అని ఇక్కడ అర్థం. ఏ రకమైనటువంటి సామాగ్రి యొక్క సహాయము లేకుండానే తాను అనేటటువంటి గోడ మీద జగత్తు అనేటటువంటి చిత్రాన్ని చిత్రించాడు ఈ పరమేశ్వరుడు. తాను అనేటటువంటిది గోడ, ఈ గోడ మీద జగత్తు అనేటటువంటి చిత్రాన్ని చిత్రించాడు. ఈ జగత్తు అనేటటువంటి చిత్రాన్ని ఎలా చిత్రించాడు అంటే ఈయన ఈ చిత్రం వేయటం కోసం, ఈ బొమ్మను గీయటం కోసం రంగులేం వాడుకోలేదు, కుంచెలు వాడుకోలేదు, స్కేళ్లు పెన్సిళ్లు వాడుకోలేదు, డ్రాయింగ్ షీట్లు అంతకన్నా వాడుకోలేదు. కానీ ఆ చిత్రాన్ని మాత్రం చిత్రించాడు. ఇలా చెబుతూ ఈ ఆగమ వాక్యాలన్నీ కూడా ఈ జగత్తుకి కర్త అయినటువంటి వాడు ఒకడున్నాడు అని చెబుతూ ఉన్నాయి. చూడండి,
ఇప్పుడు ఈ చిత్రాన్ని చిత్రించినటువంటి వాడు ఎవడు అంటే అతడే జగత్కర్త, అతడే పరమేశ్వరుడు. అతనికన్నా వేరుగా ఇంకా ఉపాదాన కారణము అనేది ఏది లేదు అని కూడా మనకి చెబుతూ ఉన్నాయి ఇక్కడ. అన్నింటికీ ఉపాదాన కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడే, అతడికన్నా ఇంకా వేరుగా ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటిది అనేది ఏది కూడా లేదు. ఇంకా గనక చూసినట్లయితే ఆగమాల్లో సృష్టికి పూర్వం ఆ మహేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి అతడు సర్వ స్వతంత్రుడు అని చెబుతూ ఉన్నాయి మనకి. చూడండి, ఆ పరమేశ్వరుడి యొక్క మహాత్మ్యం వల్లనే సృష్టికి కావలసినటువంటి సాధనాలు ఏమీ లేకుండా స్వాత్మ అంటే అతడి యొక్క ఆత్మ తానే గోడ, తాను అనబడేటటువంటి ఈ గోడ మీద జగత్తు అనేటటువంటి ఈ చిత్రాన్ని ఒక ఆటలాగా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఇది వేదంలో ఆగమాల్లో చెప్పబడినటువంటి విషయం. అయితే స్వప్నంలోను మనోరాజ్యంలోను జీవుడు ఏ రకమైనటువంటి ఉపాదాన కారణమో లేకుండానే తానే కల్పించినటువంటి దేహాన్ని నేను అని ఆ సమయంలో తాను అనుభవిస్తాడు. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. స్వప్నం, మనం నిద్రపోతూ ఉన్నాం, కలొచ్చింది, కల్లో మనమే ఒక దేహాన్ని సృష్టించుకున్నాం, మనమే సృష్టించుకున్నాం దేహాన్ని. అయితే మరి దీనికి ఉపాదాన కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమిటి అంటే అసలు ఏ కారణమూ లేదు, ఏ ఆధారమూ లేకుండానే మనం ఒక స్వప్నాన్ని నిర్మించాం. ఇప్పుడు తానే కల్పించినటువంటి దేహాన్ని నేను అని చెప్పేసి ఈయన భావిస్తూ ఉంటాడు. ఎవరు? మనమే. కలగన్నప్పుడు ఆ కలలోని అనుభవాలన్నీ కూడా మనమే అనుభవిస్తూ ఉంటాం. మనం కల్పించుకున్నటువంటి ఈ దేహంతో మనమే అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా సూర్యుడు తానే కల్పించినటువంటి ఈ జగత్తును నేనే అని అనుకుంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చూడండి. స్వప్నంలో మనం చూసేటటువంటి నేను అనుకునేటటువంటి ఈ దేహం మంది కాదు. స్వప్నంలో మనం చూస్తూ ఉన్నాం, మనం గుర్రం ఎక్కాం, ఏనుగు ఎక్కాం, అంబారీ ఎక్కాం, రథాలు ఎక్కాం, యుద్ధాలు చేశాం, రాజ్యాలు సంపాదించాం. ఆ దేహం మనది కాదు. ఎందుకని అంటే మెళకు రాగానే కళ అనేది చెదిరిపోతుంది. ఎలా అయితే స్వప్నంలో కనిపించినటువంటి దేహం మనది కాదో అట్లాగే పరమేశ్వరుడు కల్పించి అహంతతో అంటే నేను అనుకుని భావిస్తూ ఉన్నటువంటి ఈ జగత్తు కూడా పరమేశ్వరుడి యొక్క శరీరం కాదు. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి యొక్క శరీరం కాదు. స్వప్నంలో జీవుడు చూసినటువంటి శరీరం అతందే గనక అయినట్లయితే ఏది, ఇప్పుడు మనకు కలొచ్చింది, కల్లో ఓ శరీరం చూసాం, ఆ శరీరం మందే గనక అయినట్లయితే మెడుకు వచ్చినప్పుడు కూడా ఆ శరీరం అనేది మళ్ళీ మనకు కనిపించాలి. మనకు కనపడటం లేదు కాబట్టి ఆ శరీరం మంది కాదు. అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి యొక్క దేహమే గనక అయినట్లయితే ప్రళయకాలంలో కూడా ఈ జగత్తు అనేది నాశనం అయిపోకూడదు, అలాగే ఉండి తీరాలి. కానీ కల్లో కనిపించినటువంటి శరీరాలు మెళుకు వస్తే మనకు కనిపించడం లేదు, వర్తమానంలో మనకు కనిపించడం లేదు. జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటల్లోనూ కూడా ఒకే రూపంగా కనిపిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడయ్యా అంటే అతడే జీవుడు. అన్ని అవస్థలలోనూ ఉండనటువంటి శరీరం కన్నా కూడా ఈ జీవుడు భిన్నమైనటువంటి వాడు. దేహం కన్నా భిన్నమైనటువంటి వాడు ఇక్కడ జీవుడు. అలాగే ప్రళయకాలంలో ఉండనటువంటి జగత్తు అనేటటువంటి శరీరం కన్నా
ఈశ్వరుడు భిన్నమైనటువంటి వాడు. ఈ జగత్తు ఈశ్వరుడు ఇద్దరు కూడా ఒకటి కాదు. ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు. అంటే జగత్తే ఈశ్వరుడు యొక్క శరీరము అని భావన చేస్తూ ఉన్నారు, అది తప్పు. జగత్తు అనేది ఈశ్వరుడు యొక్క శరీరం కాదు. మరి ఈశ్వరుడు ఎవరు? జగత్తు కన్నా కూడా భిన్నమైనటువంటి వాడు, చిన్మయుడు, జ్ఞానస్వరూపం కలిగినటువంటి వాడు. ఈ రకంగా ఆ మహాదేవుడు చిదేక శరీరుడు. చిదేక శరీరుడు అంటే జ్ఞానమే ఆ పరమేశ్వరుడి యొక్క శరీరము. అతడు అక్షరుడు అంటే నాశనం లేనటువంటి వాడు. అక్షరము అంటే క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది. అతడు అక్షరుడు అంటే నాశనం లేనటువంటి వాడు. అతడి కన్నా ఇతరమైనటువంటి వస్తువు ఏది కూడా లేనందువల్ల తనయందే ఈ జగత్తుని చిత్రించాడు. చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటిది పరమేశ్వర స్వరూపం ఒకటే. అతడికన్నా ఇతరమైనటువంటిది అనేది ఏది కూడా లేదు. కాబట్టి ఈ జగత్తు అనేటటువంటి చిత్రాన్ని చిత్రించాలి అంటే ఎక్కడ చిత్రిస్తాడు? ఇదంతా కూడా ఆయన రూపమే. కాబట్టి తన ఎందే ఈ చిత్రాన్ని, జగత్తు అనేటటువంటి చిత్రాన్ని చిత్రించాడు. చితి అంటే జ్ఞానం. జ్ఞానం కన్నా ఇంకా ఒకటి అనేది ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. అసలు ఉన్నది ఒకటే, అదే జ్ఞానం. జ్ఞానం కన్నా వేరైనటువంటిది, భిన్నమైనటువంటిది అనేది ఎక్కడా లేదు. ఈ చితి అంటే జ్ఞానం లేనిదే ఏ ప్రదేశము కూడా ప్రకాశించదు. అన్నింటినీ ప్రకాశింపచేసేటటువంటిది ఏమిటి అంటే ఆ చితి జ్ఞానం ఒక్కటే. అటువంటి ఆ చితి లేదు అని చెప్పడం అనేది కుదరదు ఇక్కడ. ఎందుకని అంటే చితి లేదు అని చెప్పడానికి కూడా మళ్ళీ మనకు జ్ఞానం కావాలి. ఏదైనా సరే ఒక వస్తువు ఉన్నది అని చెప్పడానికి జ్ఞానం కావాలి, అలాగే ఆ వస్తువు లేదు అని చెప్పడానికి కూడా మనకు జ్ఞానం అనేది కావాలి. కాబట్టి జ్ఞానం లేకుండా ఎక్కడికి పోయింది? పరమేశ్వర స్వరూపం లేదు అని చెప్పడానికైనా సరే నీకు కొంత జ్ఞానం అనేది ఉండేవాలి. జ్ఞానం ఉంటేనే ఆ విషయం చెప్తావు. కాబట్టి జ్ఞానంతో ఆ విషయాన్ని చెప్తూ జ్ఞానం లేదు అని ఎట్లా చెప్తావు? ఇక్కడ జ్ఞానం లేదు, చితి లేదు అని గనక చెప్పినట్లయితే నువ్వు లేవు అని చెప్పుకున్నట్టే అవుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు లేవు అని ఎట్లా చెప్పుకుంటావు? అట్లాగే చితి ఉన్నది ఇక్కడ, ఆ చితి లేదు అని చెప్పడం అనేది కుదరదు. అయితే ఈ చితి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సర్వాన్ని నిషేధిస్తూ పోతే చివరకు మిగిలేదటువంటిది ఏదైతే ఉన్నదో అదే చితి. సర్వాన్ని నిషేధిస్తూ పోయినట్లయితే గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెబుతూ ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అని అంటే మనం చదువుకున్నటువంటి వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా పరమేశ్వర యొక్క శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జోళిక అమ్మవారిని నఖశిఖ పర్యంతము వర్ణించగలిగాయి, అంతకన్నా ఏం చేయలేకపోయినాయి అన్నాడు. మరి ఆ పరమేశ్వర యొక్క తత్వం ఏమిటి అంటే సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అన్నాడు. వేదశాస్త్రంలో మనకి చెప్పాడు చూడండి, అత్యద్భుతమైనటువంటి నామాలు ఈ రెండు కూడా. ఆగమ శాస్త్రాన్ని అలా మనకి వివరిస్తూ ఉన్నాయి. ఈ రెండు నామాలకే మనం వివరణ అనేది చెప్పుకోవాలి అన్నట్లయితే ఎంత సమయం పడుతుందో కూడా మనం చెప్పలేము. ఎలా తెలుస్తోంది ఆ పరమేశ్వరి యొక్క స్వరూపము అంటే వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నీ కూడా అలా ఒక కుప్పగా పోసి ఇప్పుడు ఆ పరమేశ్వర తత్వాన్వేషణలో ఉన్నటువంటి వాడు ఒక్కొక్కదాన్నే బయటికి తీస్తూ ఉన్నాడు. ఇది పరమేశ్వర స్వరూపమా? కాదు, పక్కన పెట్టేశాడు. ఇంకో దాన్ని తీశాడు, ఇది పరమేశ్వరుడి యొక్క స్వరూపమా? కాదు, పక్కన పెట్టేశాడు.
ఇలా ఒకకడే తీస్తూ ఉన్నాడు, పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. ఇది కాదు, ఇది కాదు, నయతి నయతి, ఇది కాదు, నయతి నయతి నేతి. ఇదే నేతి నేతి అనేటటువంటి వాదం. అంటే మన వాళ్ళు చాలా మంది అనుకుంటుంటారు నెయ్యి అంటే ఏదో ఆవునయ్యో గేదెనయ్యో అని. ఇక్కడ నేతి అంటే నా ఇతి, ఇది కాదు అనేటటువంటిది ఇక్కడ అర్థం. ఇది కాదు, ఇది కాదు అని అంటూ అక్కడ ఉన్నటువంటి ఈ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్ని కూడా ఒక్కొక్కటే తీసి పక్కన పెడుతూ గనక పోయినట్లయితే ఆఖరుగా మిగిలేటటువంటిది అక్కడ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు అక్కడ చెబుతూ ఉన్నాడు, అక్కడ ఒక పెద్ద ముత్యం దొరికింది అన్నాడు. అదే పరబ్రహ్మ తత్వము అన్నాడు. ఎవరో ఒక చోట చెప్పారు చూడండి, పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటా అంటే ఇలా నేతి నేతి అని తీసుకుంటూ పోతే అక్కడ ఒక పెద్ద ముత్యం దొరికింది, ఆ ముత్యమే పరమేశ్వర స్వరూపము అని. ఇక్కడ దొరికినటువంటిది ముత్యము అంటే అక్కడే ప్రాక్టికల్ గా మనకి ముత్యం దొరికింది అని కాదు. ఇప్పుడు మనం తీసినటువంటి వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, వీటి యొక్క సారం అంతా అది అక్కడ ముత్యము అంటే ఆ సారమే పరమేశ్వర స్వరూపము. అది ఉపనిషత్తులు చెప్పేటటువంటి విషయం. ఏదైనా సరే ఒక విషయాన్ని తెలియకుండా గనక మనం దానికి వివరణ చెప్పినట్లయితే అట్లాగే ఉంటుంది. అదేదో అక్కడ పెద్ద ముత్యం దొరికింది, ఈ ముత్యమే అమ్మవారి యొక్క స్వరూపం. ముత్యం అనేది అమ్మవారి యొక్క స్వరూపం కాదు. మళ్ళీ నిరాకారమైనటువంటిది అమ్మవారి యొక్క స్వరూపం, సాకారమైనటువంటి ముత్యాన్ని చూపించి అమ్మవారు అంటారు. ఏంటి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఇక్కడ? అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇది కాదు, ఇది కాదు, నేతి నేతి, నైతి నైతి, నేతి అని అంటూ ఇలా మనం కనిపించిన వాటన్నింటినీ కూడా నిషేధించుకుంటూ వెళ్లినట్లయితే చివరికి మిగిలేది ఏదైతే ఉన్నదో అదే పరమేశ్వరుడి యొక్క స్వరూపము, అదే మహాసత్తా. దాన్నే మనం మహాసత్తా అని అంటూ ఉన్నాం. అది చిద్రూపము అని అంటే మరి మిగిలినటువంటివన్నీ ఏమిటండి? మిగిలినవన్నీ కూడా అల్పసత్తలు. అంటే ఈ మహాసత్తా అనేది దేశకాల పరిచ్ఛిన్నం కాదు, జగత్తంతా వ్యాపించి ఉంటుంది. ఈ జగత్తంతటినీ కూడా అతనిలో లీనం చేసుకుంటుంది. అందువల్లనే ఈ మహాసత్తా అనేటటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపం మహాసత్తా అంటే ఈ పరబ్రహ్మ స్వరూపం మహాసత్తా అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటిది. అది లేనటువంటి జగత్తు అనేది ఎక్కడా లేదు. సముద్రం గనక లేకపోయినట్లయితే అలలు అనేవి ఉండవు, సూర్యుడు లేకపోతే కాంతి అనేది ఉండదు, జ్ఞానం లేకపోయినట్లయితే జగత్తు అనేది ఉండదు. అందువల్లనే మహాదేవుడు దృశ్య ప్రపంచ లేశం కూడా లేనటువంటి శుద్ధ చిన్మాత్రుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, మహాదేవుడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు. మరి ఇక్కడ మహాదేవుడు అని ఎందుకు చెబుతున్నారు అంటే ఈ త్రిపుర రహస్యం రాయటానికి ఆధారమైనటువంటిది ఏమిటి అంటే ప్రత్యభిజ్ఞా దర్శనం. ఈ ప్రత్యభిజ్ఞా దర్శనం అనేది శైవోపనిషత్తుల్లో ఒకటి. ఇది అద్వైత సిద్ధాంతమే, కాని ఈశ్వరుడే పరమేశ్వర స్వరూపము అని నిరూపించినటువంటి, అలా రాసుకున్నటువంటి, అలా భావన చేసినటువంటి ఉపనిషత్తు ఇది. కాబట్టి ఈ ప్రత్యభిజ్ఞా దర్శనాన్ని ఆధారంగా చేసుకుని రాశారు. కాబట్టి ఇక్కడ చెబుతూ ఉన్నాడు సంవిత్తు అంటే జ్ఞానం, జ్ఞానం లేనటువంటి లేనప్పుడు జగత్ అనేదే లేదు, జ్ఞానం లేకపోతే జగత్తే లేదు. అందువల్లే ఆ మహాదేవుడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు. అది మనం అర్థం చెప్పుకోవాల్సింది. ఆ పరమేశ్వరుడు దృశ్య ప్రపంచ లేశం కూడా లేనటువంటి శుద్ధ చిన్మాత్రుడు. ఆయన ఎటువంటి చిన్మాత్రుడు అంటే కంటికి కనిపించేటువంటి ఈ ప్రపంచం, ఈ జగత్తు ఏదైతే ఉన్నదో ఈ దృశ్య ప్రపంచం లేసే మాత్రం, అంటే 0.00001% కూడా లేనటువంటి వాడు. ఎన్ని సున్నాలైనా పెట్టుకోండి, ఇంకా ఏమాత్రము దృశ్యము అనేటటువంటిది లేనటువంటి చిన్మాత్ర స్వరూపుడు అతడు పరమేశ్వర స్వరూపము అని అంటే. ఎందుకనంటే ఇక్కడ దృశ్యము అంటే ఇది మళ్ళీ అసత్ అవుతుంది. ఇక్కడ ఇది అవిద్య అంటే అవిద్యాలేశం కూడా లేనటువంటి వాడు, ఏ మాత్రము కూడా అవిద్య అసత్తు లేనటువంటి వాడు. సృష్టి ప్రారంభ కాలంలో ఆ మహాదేవుడే ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు. మహాదేవుడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు అనే మనం గుర్తుపెట్టుకోవాలి.
చెప్పుకున్నాం కదా, ఇది శైవోపనిషత్తుని ఆధారంగా చేసుకుని రాసినటువంటి పుస్తకం ఇది. ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, అతడి నుంచే ఈ చరాచర జగత్తంతా పుట్టింది. మరి ఈ జగత్తంతా ఎక్కడ ఉన్నది అంటే మళ్ళీ ఆ పరమేశ్వర స్వరూపం అయినటువంటి ఆ మహాదేవుడు ఆ ఈశ్వరుల్లోనే ఉన్నది. మరి చివరికి ఎక్కడ లయమవుతూ ఉన్నది? ఆ మహాదేవుల్లోనే లయమవుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా మహాదేవుడి నుంచే ఆవిర్భవించింది. మహాదేవుడి ఎందే స్థితి అయి ఉన్నది, మహాదేవుడి ఎందే ప్రళయకాలంలో లయమవుతూ ఉన్నది. ఇది మనకి ఆగమాలు చెబుతూ ఉన్నటువంటివి. చూడండి మనకి చెబుతూ ఉన్నాయి, ఎతో వా ఇమాని భూతాని జాయంతే, ఎతో వా ఇమాని భూతాని జాయంతే అన జాతాని జీవంతి. ఇది మనకి ఉపనిషద్ వాక్యం. కాబట్టి ఆగమాన్ని మనం ఏమాత్రం కూడా సంశయించవలసినటువంటి అవసరము అనేది లేదు. అతీంద్రియమైనటువంటి విషయాల్లో ఆగమాలే ప్రమాణమైనటువంటివి. ఇక్కడ ఈ అతీంద్రియమైనటువంటి విషయాల్లో ఆగమాలే ప్రమాణమైనవి అని చెప్పారు కదా. సరే, ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి ఈ త్రిపుర రహస్యము అనేటటువంటిది పూర్తిగా శైవ దర్శనమైనటువంటి ప్రత్యభిజ్ఞా దర్శనాన్ని ఆధారంగా చేసుకుని రాసినటువంటిది అద్వైత సిద్ధాంతమే. అయినప్పటికీ ప్రత్యభిజ్ఞా దర్శనాన్ని ఆధారంగా చేసుకున్నది అని అంటూ ఉన్నాం. అంటే అది శైవ దర్శనం. శైవులకి ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి మనకి. మనకేమంటే మొత్తం 1080 ఉపనిషత్తులు ఉన్నాయి అన్నాం. ఈ 1080 ఉపనిషత్తుల్లో అనేక రకాలైనటువంటి ఈ ఉపనిషత్తులన్నీ కూడా, ఈ ఉపనిషత్తులు అన్నింటిలోనూ అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులు, శుక్ల యజుర్వేదంలోవి, కృష్ణ యజుర్వేదంలోవి, అలాగే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇట్లా అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులున్నాయి. అలాగే ఈ ఉపనిషత్తుల్లో యోగ విద్యను బోధించినటువంటివి, వేదాంతాన్ని బోధించినటువంటివి, వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రధానంగా బోధించినవి, శైవ సిద్ధాంతాన్ని ప్రధానంగా బోధించినవి, శాక్తేయమైనటువంటి ఆ శాక్తేయ సిద్ధాంతాన్ని ప్రధానంగా బోధించినవి, ఇట్లా అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి ఇక్కడ మనకి. వాటిల్లో ఈ ఉపనిషత్తుల్లోనే మనకి సన్యాసాన్ని బోధించినటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ శైవ సిద్ధాంతాన్ని ప్రధానంగా బోధించినటువంటి ఉపనిషత్తులు అనేవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే శేతాశ్వర ఉపనిషత్తు. శేతాశ్వర ఉపనిషత్తు అనేటటువంటిది ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు శైవ ఉపనిషత్తుల్లో. ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఇక్కడ ఈ ఉపనిషత్తులో పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఏం చెప్పాడో ఒక్కసారి మనం చూద్దాం, చూసి పక్కకెడదాం. ఈ 11వ అధ్యాయం అనేది అప్పుడే మనకు కాదు, ఎందుకంటే పరమేశ్వర తత్వాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఈ పరమేశ్వర తత్వాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు ఇది ఆగమాలనే ప్రమాణంగా తీసుకోవాలి, అలాగే మనం పరమేశ్వర తత్వాన్ని గురించి చెప్పుకోవాలి అని అన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఈ సేవాగమాలు, వీటిల్లో శైవోపనిషత్తుల్లో ముఖ్యమైనటువంటి శ్వేతాస్త్రం, ఈ శ్వేతాస్త్ర ఉపనిషత్తులో ఏం చెప్పాడు పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఒక్కసారి చూడండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలే చూద్దాం, అన్ని విషయాలు మనం చూడం. ఈ శ్వేతాస్త్ర ఉపనిషత్తులో 3వ అధ్యాయం, ఈ 3వ అధ్యాయంలో చెప్తాడు ఆ పరమేశ్వర స్వరూపం ఎవరు అంటే విరాట్టు కన్నా కూడా పరమైనటువంటి వాడు, బ్రహ్మవాచ్యం కలిగినటువంటి వాడు, సర్వ ప్రాణులలోనూ అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి వాడు, సర్వ ప్రపంచాన్ని కూడా తనలో లీనం చేసుకుని అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ పరమేశ్వరుని ఎవరైతే తెలుసుకోగలుగుతూ ఉన్నారో వాళ్లే అమృతులవుతూ ఉన్నారు. అంటే వాళ్ల దగ్గరికి మృత్యువు అనేది చేరదు, వాళ్ళకి మృత్యువు అనేది ఉండదు. ఆ పరమ పురుషుడు, ఆ మహాత్ముడు ఆయనే ప్రకాశరూపుడు. అయితే ఏ బ్రహ్మం కన్నా
శ్రేష్టమైనటువంటిది కాని వేరైనటువంటిది కాని పెద్దది గాని చిన్నది గాని ఏది కూడా లేదో, ఏది వృక్షంలాగా ఆకాశమందు నిలబడి ఉన్నదో, అటువంటి బ్రహ్మం చేతనే సమస్త ప్రపంచము సమస్త జగత్తు కూడా పరిపూర్ణమై వ్యాప్తమై ఉన్నది. అంటే ఆ చరాచర జగత్తుని వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమేశ్వర స్వరూపమే. ఈ జగత్తు యొక్క కార్య కారణముల కన్నా వేరైనటువంటిది, రూపరహితమైనటువంటిది, తాపత్రయ వర్జితమైనటువంటిది. తాపత్రయాలు ఏమి కూడా ఉండవు పరబ్రహ్మ స్వరూపానికి, అవన్నీ కూడా వర్జితమైనటువంటిది. అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరిగినటువంటి వాడు దుఃఖాలను నివృత్తి చేసుకోగలుగుతూ ఉన్నాడు. అలా ఎరగనటువంటి వాళ్ళంతా కూడా దుఃఖాలు పొందుతూనే ఉన్నారు. ఆ పరమేశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క ముఖాలని శిరస్సుల్ని కంఠాలు కూడా కలిగి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అంటే, చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి ఈ ప్రాణుల యొక్క ముఖాలు శిరస్సులు కంఠాలు కాళ్లు చేతులు అన్నీ కూడా కలిగి ఉన్నటువంటిది. అంటే ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. మాండుక్య ఉపనిషత్తు చెప్పుకున్నప్పుడు చెప్పాను చూడండి మనం, ఈ పరమేశ్వర స్వరూపం జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు పూర్తిగా తానే ఉన్నాడు. జాగ్రదస్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ అని చెప్పేసి అక్కడ జాగ్రత్తావస్థను వివరించాడు. స్థూలభు వైశ్వానరో ప్రథమపాద, అక్కడ వైశ్వానరుడు అని పిలువబడతాడు. వైశ్వానరుడు అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవరాశికి అంతటికీ కూడా ప్రతిరూపమైనటువంటి వాడు అతడు వైశ్వానరుడు. అటువంటి వాడు ఆ పరమేశ్వర స్వరూపం. అందుకే ఇక్కడ ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తులో చెబుతూ ఉన్నారు చూడండి, ఆ పరమేశ్వరుడు ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ ప్రాణుల యొక్క ముఖాలని శిరస్సుల్ని కంఠాలు అన్ని కూడా కలిగి ఉన్నాడు. అంటే అన్ని రూపాల్లోనూ ఉన్నటువంటిది ఆ పరమేశ్వర స్వరూపమే. ఆయన ఎక్కడ నివసిస్తాడయ్యా అంటే, సర్వ జీవుల యొక్క హృదయ గుహలలోనూ నివసిస్తూ ఉంటాడు. అందుకే గుహుడు అని అనబడుతూ ఉన్నాడు. గుహ ఎందు నివసిస్తూ ఉన్నాడు కాబట్టి గుహుడు. ఏ గుహ ఎందు నివసిస్తూ ఉన్నాడు? హృదయము అనేటటువంటి గుహలో నివసిస్తూ ఉన్నాడు. ఇతడు సర్వవ్యాపి మంగళ స్వరూపుడు పరిపూర్ణుడు. అతడే శివుడు, అతడే మహాదేవుడు. ఆ పరమేశ్వర స్వరూపం అంగుష్ట మాత్రమైనటువంటి పరిమాణంతో హృదయము అనేటటువంటి నీ యొక్క హృదయము అనే గుహలో నివసిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి వాడు, సకల జీవుల యొక్క హృదయముల నుండి మనస్సు చేత మోయబడి ఉన్నాడు. ఇతడు ఆత్మజ్ఞానానికి సార్వభౌముడు. ఇతన్ని తెలుసుకున్నటువంటి వాడికి మృత్యువు అనేది ఉండదు. ఈ పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అని అంటే, ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో 15వ మంత్రం చెబుతూ ఉన్నాడు చూడండి. 14, 15 మంత్రాలు చెబుతూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాయట అంటే, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం ఇచ్చ భవ్యం ఉతమృతత్వ శేషాన యధన్నేనా తిరోహతి. ఆ పరమేశ్వర స్వరూపం సహస్ర శీర్షములు కలిగినటువంటి వాడు అంటే 1000 శిరస్సులు కలిగినటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఇక్కడ 1000 శిరస్సులు అంటే, ఆయనకి మనం లెక్క పెట్టినట్టయితే 1000 శిరస్సులు ఉంటాయి అనే కాదు. మరి ఇక్కడ 1000 అనేటటువంటిది ఏమిటి అంటే, అనంతమైనటువంటి లెక్కలేనటువంటి లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి లెక్కకు రానటువంటి మన వల్ల కాదు, అన్ని శిరస్సులు కలిగి ఉన్నటువంటి వాడు. అది ఇక్కడ చెబుతూ ఉన్నది. ఇక్కడ 1000 అంటే అనేకానేకమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడు. ఈ జగత్తులో ఎంత జీవరాశి అయితే ఉన్నదో అన్ని జీవుల యొక్క స్వరూపము ఈ శిరస్సులన్నీ కూడా తానే అయినటువంటి వాడు. మరి సహస్రాక్ష సహస్రపాత్, ఈ జీవుల యొక్క కళ్ళన్నీ తన కళ్ళే, వీళ్ల యొక్క చేతులు వీళ్ల యొక్క కాళ్ళు,
అన్నీ కూడా తానే. అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి, చెప్పాం కదా ఇందాక మనం మాండుక్యోపనిషత్తు అని, వైశ్వానరుడు అని అన్నాం. అంటే ఈ విశ్వంలో ఉండేటటువంటి జీవరాశికి అందరికీ కూడా ప్రతిరూపమైనటువంటి వాడు, ప్రతీక అయినటువంటి వాడు. అతడికి అనేక కొన్ని వేల చేతులు ఉన్నాయి, కొన్ని వేల పాదాలు ఉన్నాయి. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, ఆ పరమాత్మ ఈ భూమి లోపల, ఆ భూమి బయట అంతా కూడా వ్యాపించినటువంటి వాడే. అపారమైనటువంటి ఈ భాగాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, భూమి లోపల ఉన్నాడు, భూమి బయట ఉన్నాడు. అంతర్బహిస్తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తూ ఉన్న చూడండి, మనకి లోపల బయట అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఏ ప్రపంచమైతే అన్నంతో జన్మించి మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నదో, ఏ ప్రపంచమైతే ఇంతకు ముందు గతించిపోయిందో, ఏ ప్రపంచమైతే ఇక ముందు రాబోతూ ఉన్నదో, అంటే భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కూడా, ఆ ప్రపంచమంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. అదే మాండుక్యోపనిషత్తులో చెప్పాడు చూడండి, భూతం భవత్ భవిష్యత్తి సర్వమోంకార ఏవా అన్నాడు. అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ మూడు కాలాలు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపమేను అని చెప్పాడు. అదే ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. గతంలో గతించిపోయినటువంటి ఈ జగత్తు, ఇప్పుడు నడుస్తున్నటువంటి జగత్తు, రాబోయేటటువంటి జగత్తు అంతా కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. దానికన్నా భిన్నమైనటువంటిది ఏది లేదు. ఇక్కడ అంతటా హస్తములు పాదములు కలిగినటువంటిది, నేత్రాలు కలిగినటువంటిది, శిరస్సులు కలిగినటువంటిది, ముఖాలు కలిగినటువంటిది, చెవులు కలిగినటువంటిది అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ జీవులని కూడా ఆశ్రయించి ఉన్నది, ఆవరించి ఉన్నది. పరమేశ్వర స్వరూపము అనేది సర్వ జీవులని కూడా ఆశ్రయించి ఆవరించి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి, నువ్వు నేను, పక్కవాడు నీవాడు నావాడు, అంతా కూడా పరమేశ్వర స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానము లేదు. చరాచర జగత్తులో కంటికి కనిపించేదంతా కూడా పరబ్రహ్మ స్వరూపము అని చెబుతూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క ఈ ఫిలాసఫీ ఒక్కటే. జగత్తంతా పరమేశ్వర స్వరూపము అని చెబుతూ ఉన్నాడు. ఆ పరబ్రహ్మతత్వాన్ని సర్వేంద్రియాల యొక్క గుణాలని భాషింపజేసేటటువంటిది, మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, కంటికి చూపునిచ్చేటటువంటిది ఆత్మ, చెవికి వినేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ, మనసుకి ఆలోచించేటటువంటి శక్తిని ఇచ్చేది ఆత్మ. అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంద్రియాలకు కావలసినటువంటి గుణాలని ఇచ్చి వాటిని ప్రకాశింపజేసేది ఏమిటయ్యా అంటే, అదే ఆ పరమేశ్వర స్వరూపము, అదే ఆత్మ. అది ఏ రకమైనటువంటి ఇంద్రియాలు దానికి లేవు. అన్ని ఇంద్రియాలకే ఐ శక్తి ఇస్తోంది, కానీ దానికి మాత్రం ఏ రకమైన ఇంద్రియము కూడా లేదు. సర్వ జగత్తుకి, సమస్తానికి కూడా ప్రభుడు, ఈశ్వరుడు, సకలానికి కూడా రక్షకమైనటువంటి వాడు అతడి ఆ పరమేశ్వరుడు. అయితే మరి ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది, ఎంత ఉన్నది? అణోరైనీయాం మహతో మహీయాం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 20వ సూత్రంలో చెబుతూ ఉన్నాడు చూడండి, ఇక్కడ 20వ మంత్రంలో, అతి సూక్ష్మమైనటువంటి పరమాణువు కన్నా కూడా చిన్నమై సూక్ష్మమైనటువంటి వాడు. పరమాణువు అంటే ఏమిటో చెప్పుకున్నాం మనం గతంలో. కిటికీలో నుంచి వచ్చేటటువంటి కాంతిలో మనకు కనిపించేటటువంటి త్రసరేణువు, ఆ త్రసరేణువే మనకంటే కనిపిస్తుంది. దాంట్లో 1/6 వంతు ఉంటుంది, అది పరమాణువు అనేది మన లెక్క ప్రకారం. ఆ పరమాణువు కన్నా కూడా ఇంకా సూక్ష్మమైనటువంటి వాడు పృథివీ, ఆపస్తేయో, వాయుర, ఆకాశములనేటటువంటి పంచభూతముల కన్నా కూడా గొప్పవాడు. అణోరణీయాం మహతో మహీయాం,
సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, పెద్దవైనటువంటి వాడు, అన్నింటికన్నా కూడా పెద్దవాడైనటువంటి వాడు, సర్వ ప్రాణి సమూహం యొక్క హృదయము అనేటటువంటి గుహని ఆశ్రయించి ఉన్నటువంటి వాడు అతడు పరమేశ్వరుడు. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు అద్వితీయుడు, ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇక్కడ ఈ శ్వేతాస్త్రోపనిషత్తులో 4వ అధ్యాయంలో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఓ పరమేశ్వర, నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి, నువ్వే పుత్రుడివి, నువ్వే నా కుమారుడివి, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. మనం అక్కడ పద్యం చెప్తూ ఉన్నాను చూడండి, నీవే తల్లి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము అన్నాం మనం. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు, నాకు అన్నీ నువ్వేనయ్యా అని చెప్తూ ఉన్నారు. తల్లి తండ్రి కుమారుడు కుమార్తె అందరూ కూడా నువ్వే అయ్యున్నావు. ఇలా స్వేచ్ఛగా మాయాశక్తితో అనేక రకాలైనటువంటి రూపాలు ధరించి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇందాక మనం అక్కడ చెప్పుకున్నటువంటి ఆ కంటెస్ట్ వేరు చూడండి, నీవే తల్లివి తండ్రివి, నీవేనా గురువు, నీవే దైవము అని చెప్పేసి మనం చెప్పామంటే అన్నింటికీ నువ్వేను, నిన్నే సర్వరూపాల్లోనూ ధ్యానం చేస్తున్నాను అని ఎక్కడ అంటూ ఉన్నాం. కానీ ఇక్కడ అలా కాదు చెప్తూ ఉన్నది, తన యొక్క మాయాస్వరూపంతో అన్ని రూపాలు కూడా ధరించాడు ఆ పరమేశ్వరుడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ లోకంలో కనిపించేవంటి సర్వరూపాలు కూడా నువ్వే అయి ఉన్నావు. ఓ దేవా, సకల లోకాలు నీయించే జన్మించాయి, నువ్వు సర్వాత్మకుడు అయి ఉన్నావు. నల్లని తుమ్మెద, పచ్చని రంగుతో ఉన్నటువంటి ఎర్రని కళ్ళు కలిగినటువంటి ఆ చిలక, మేఘంలో ఉన్నటువంటి ఆ నలుపు, ఆ మేఘం, సర్వ ఋతువులు, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్ని కూడా నువ్వే అయి ఉన్నావు. నువ్వు సర్వవ్యాపకుడు అయి ఉన్నందున ఆద్యంత శూన్యుడిగా అతి ఆది అంతము ఏవి కూడా లేనటువంటి వాడివి. ఈ పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెబుతూ ఇక్కడ అంటాడు, మనం మొండక ఉపనిషత్తులో చెప్పుకున్నాం చూడండి, ఆ విషయాన్ని ఇక్కడ మళ్లీ చెబుతూ ఉన్నాడు. సంసారము అనేటటువంటి వృక్షం మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి అన్నాడు. ఒకటేమో కాయలు ఫలాలు తింటూ ఉన్నది, రెండోది ఏమి తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నది. ఇలా కాయలు ఫలాలు ఏదైతే తింటూ ఉన్నదో అదే జీవాత్మ, తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నటువంటిది పరమాత్మ. మరి ఆ తినేవి ఏమిటి అంటే అవే కర్మ ఫలాలు. జీవుడు కర్మ చేస్తాడు కాబట్టి తన యొక్క కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. మరి పరమాత్మ అంటే పరమాత్మ కర్మ చేయడు కాబట్టి ఆయనకి కర్మ ఫలితము అనేది లేదు. ఈ కారణం చేత ఆ పరమేశ్వర స్వరూపం దిక్కులు చూస్తూ కూర్చున్నది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఏ విషయం తెలుసుకోవాలి, జీవాత్మ పరమాత్మ రెండో ఒకటే, ఈ రెండింటి మధ్యన కూడా తేడా అనేది ఏమీ లేదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అప్పుడు ఈ 2 పక్షులుండవు అక్కడ, ఈ జీవాత్మ అనేటటువంటి ఈ పక్షి దుఃఖం నుంచి విముక్తి పొందుతూ ఉన్నది. ఇలా ఈ పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ 3-4 అధ్యాయాల్లో పూర్తిగా చెప్తాడు ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అనేటటువంటిది. 4వ అధ్యాయంలో 17వ మంత్రంలో చెబుతూ ఉన్నటువంటి 16-17 మంత్రాల్లో ఈ పరమేశ్వర స్వరూపం చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఆక్రమించి ఉన్నది అన్నాడు. ఎలా ఉన్నది అంటే నెయ్యిలో దానికన్నా అతి సూక్ష్మమైనటువంటి మేగడ ఎలా అయితే దాగి ఉన్నదో, పాలల్లో నెయ్యి ఎలా దాగి ఉన్నదో, అలాగే సమస్త ప్రాణులను కూడా నిగూఢంగా ఆ పరమేశ్వరుడు దాగి ఉన్నాడు అన్నాడు. మరి ఆ పరమేశ్వర స్వరూపం మనలోనే ఉన్నప్పుడు మనం దాన్ని తెలుసుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు, ప్రయత్నం చేయాలి. ఎందుకని అంటే పాలల్లో ఉన్నటువంటి నెయ్యిని బయటికి తీయాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. పాలు కాయాలి, తోడేయాలి, దాన్ని చిలకాలి, వెన్న తీయాలి, వెన్నను కరగబెట్టాలి, అప్పుడు కానీ నీకు నెయ్యి రాదు. అంటే ఇంత శ్రమ పడితే తప్పించి నీకు నెయ్యి అనేది దొరకదు. అలాగే నీలో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే అనేకమైనటువంటి
పనులు నువ్వు చేయాలి, కర్మలు చేయాలి, కర్మని వదిలేయాలి. నువ్వు పరమేశ్వర స్వరూపాన్ని గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు గాని నీకు పరమేశ్వర స్వరూపం అనేది తెలియదు. ఇప్పుడు ఈ దత్తాత్రేయుడి దగ్గరికి పరశురాముడు అదే పని మీద వచ్చాడు. ఇప్పుడు ఆపల్లోనే ఉన్నాడు ఈ పరశురాముడు. మరి ఈ పరమేశ్వర స్వరూపం మనకు ఎలా తెలుస్తుంది అంటే, నేతి నేతి అనేటటువంటి ఈ వాక్యాలతో, అనిత్యమైనటువంటి పదార్థాలన్నీ కూడా విజ్ఞాన బుద్ధితో వేదాంత విచారంతో వాటన్నింటినీ వదిలేసుకుంటూ వెళ్లిపోవాలి. విజ్ఞాన బుద్ధితో వేదాంత విచారంతో ఈ విషయాలన్నీ కూడా నైతి నైతి నేతి నేతి అంటూ ఒక్కొక్కదాన్ని ఇలా వదిలేసుకుని వెళ్లిపోగా వెళ్లిపోగా ఆ పరమేశ్వర స్వరూపం అనేది మనకి తెలుస్తుంది అంటూ ఉన్నాడు. అయితే ఏ సమయంలో అయితే మనకి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుందో ఆ సమయంలో పగలు లేదు, రాత్రి లేదు, సత్తు లేదు, అసత్తు లేదు, కేవలము పరిశుద్ధమైనటువంటి ఈశ్వర స్వరూపం ఒక్కటే మనకు కళ్ళకి కనిపిస్తుంది. ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అదే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది, అది పరిశుద్ధమైనటువంటిది. అటువంటి ప్రజ్ఞ వ్యాప్తమయ్యుంది, అందరికీ కూడా పరంపరగా వ్యాపిస్తూ ఉన్నది. ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపం కళ్ళు చెవులు ముక్కులు అంటే ఇంద్రియాల ద్వారా గ్రహించడము అనేది సాధ్యం కాదు. ఇంద్రియాలకు అగోచరమైనటువంటి వాడు ఆత్మవిచారణతో హృదయంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అమృత రూపులవుతూ ఉంటారు. అతడే అమృత రూపుడవుతాడు. అతడికి జన్మ మృత్యు జర ఇటువంటివి ఏవీ కూడా ఉండవు. ఈ బాధలు ఏవీ కూడా ఉండవు. ఐహికమైనటువంటి బంధనాలు ఏవీ ఉండవు. ఇష్టార్థ ప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నది ఇక్కడ. ఇష్టార్థ ప్రాప్తి ఏంటి? మళ్ళీ ఇక్కడ అనుమానం వస్తుంది చూడండి. అన్ని వదిలేశాడు కదా, మళ్ళీ ఇష్టార్థ ప్రాప్తి ఏంటి? వీడికి కావాల్సింది ఏముంది అని. ఇక్కడ వీడికి కావాల్సింది ఏముంది అంటే అదే మోక్షము. నాకు పునర్జన్మ అక్కర్లేదు అనుకుంటూ ఉన్నాడు. ఈ జీవాత్మని పరమాత్మతో లీనం చేసేయాలి, రెండు ఒకటే చేసేయాలి అనుకుంటూ ఉన్నాడు. అదే మోక్షము. ఎవడైతే ఈ పరమేశ్వర స్వరూపాన్ని ఈ రకంగా తెలుసుకోగలిగాడో అతడు మృత్యుంజయుడవుతాడు. మృత్యువుని జయించినటువంటి వాడవుతాడు. మృత్యువుని జయించడం అంటే ఇదే శరీరంతో శాశ్వతంగా ఈ లోకంలో ఉండటం అని కాదు, మరు జన్మ అనేది లేకుండా ఉండటం. జన్మ అనేది గనక లేకపోయినట్లయితే మరణము అనేది ఉండదు. అందుకని ఇక్కడ మృత్యువుని జయించటము అని అంటే జన్మ లేకుండా పోవటము, అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అర్థం. ఈ రకంగా పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు మృత్యుంజయుడవుతాడు అని చెప్పేసి సేవోపనిషత్తుల్లో ప్రధానమైనటువంటి ఉపనిషత్తు శేతాశ్వర ఉపనిషత్తు అది చెబుతూ ఉన్నది.